ఆసిఫాబాద్ జిల్లా రెబ్బేన మండలంలోని గోలేటిని కోవిడ్ ప్రభావిత ప్రాంతంగా గుర్తించడంతో సిఐ సతీష్ కుమార్ గోలేటి గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులతో కలిసి గ్రామంలోని ప్రజలకు సలహాలు సూచించారు. ఇంటింటికి తిరుగుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్యుల సూచనలు సలహాలు పాటించాలని కోరారు. బయటివారు ఎవరైనా వచ్చినప్పుడు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. అనుమతి లేకుండా శుభకార్యాలు జరుపుకుంటున్నారన్న సమాచారం ఉందని, వారి వారి డేటాను సేకరించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఈరోజు మన జిల్లాలోనే ప్రభావిత గ్రామంగా, కోవిడ్ ప్రభావిత గ్రామంగా గుర్తించినటువంటి గోలేటిలో గ్రామ పంచాయతీ బాడీ అంటే సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పంచాయతీ సెక్రటరీ గారు, కారోబార్ గారు, వార్డ్ మెంబరు, ఎంపీటీసీలు అందరూ కలిసి ఇంటింటికి అన్ని కాలనీలలో తిరగడం జరిగింది. ఇంపార్టెంట్గా ఈ సందర్భంగా గోలేటి గ్రామ ప్రజలకు పోలీస్ తరఫున సూచన ఏంటిదంటే, ప్రతి ఒక్కరూ ప్రభావిత వార్డులలో ప్రతి ఇంటికి ఒక్కరూ ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకోకుండా బయట తిరిగినట్లయితే ఐసోలేషన్ సెంటర్కు తరలించే ఒకటి వాహనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాహనంలో తీసుకెళ్లి టెస్ట్ చేయించి అక్కడి నుంచి అంటే ఐసోలేషన్ సెంటర్కు పంపించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా కోవిడ్ పాజిటివ్ వచ్చినటువంటి పేషెంట్స్ కొంతమంది ఇళ్లలో వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వారికి కానీ పాజిటివ్ వచ్చినా కూడా బయటికి తిరుగుతూ జనాలలో తిరిగి వ్యాధిని స్ప్రెడ్ చేస్తున్నారంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. అది కాకుండా కొంతమంది యూత్ అనవసరంగా బయట తిరుగుతున్నారు, మామూలుగా చెట్ల కింద కూర్చొని ఆడుతున్నారనేది సమాచారం ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల పర్మిషన్ లేకుండా, కొంతమంది పర్మిషన్ లేకుండా శుభకార్యాలు కానీ ఇతర కార్యాలు చేస్తున్నారు. వాళ్ళ డేటా కూడా మేము కలెక్ట్ చేస్తున్నాము. ఆ డేటా కలెక్ట్ చేసి వాళ్ళందరిపైన ఈ కోవిడ్ వయలేషన్ కేసెస్ కనుక బుక్ చేస్తే గతంలో మీకు తెలుసు కోర్టుకు వెళ్ళి ఫైన్ కట్టుకోవడం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, అవన్నీ కూడా చేయవద్దు. దయచేసి అందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఈ ప్రభావిత గ్రామంగా గుర్తించబడ్డది కాబట్టి ఇక్కడ కాన్స్టాంట్గా ఒక 4 పోలీస్ ఆఫీసర్స్ని మా ఎస్పీ గారు ఇక్కడికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కంటిన్యూస్గా గస్తీ తిరుగుతారు. అన్నిసరిగా ఎవరైతే మూవ్మెంట్ చేస్తారో వాళ్ళని ఐసోలేషన్ వ్యాన్లో ఐసోలేషన్ సెంటర్కి తరలించడం జరుగుతుంది. కాబట్టి మరీ ఒకసారి చెప్పేది ఏంటంటే, ప్రభావిత వార్డులలో ఇంటికి ఒక్కరు చొప్పున ఖచ్చితంగా అందరూ టెస్ట్ చేయించుకోవాలి. గ్రామ పంచాయతీ బస్ స్టాండ్ దగ్గర మనకు ప్రత్యేకంగా గోలేటి గ్రామానికి ఒకటి టెస్ట్ సెంటర్ అనేది ఇక్కడ పంపించారు. టెస్ట్లు ఇక్కడే చేస్తున్నారు కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.